డాక్టర్ ఎస్ రావు గారు, నమస్తే సార్. సార్, మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధి అయినా సరే, మనకి ఏంటంటే తెలంగాణలో వచ్చినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో అందుకని ఈ టాపిక్స్ మీద ఎక్కువ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకుంటే సార్, అంటే ఇప్పుడు అఫీషియల్గా కూడా మీ అలయన్స్ పార్ట్నర్ అనుకోవచ్చాము బీజేపీని. అసలు బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది ఎంపీగా? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారితో చూస్తే, మన ప్రశాంత్ కిషోర్ గారు తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 పొజిషన్ లో లేదంటే నెంబర్ 2 పొజిషన్ లో ఉంటుందన్నారు. అంటే ఏంటి, ఒక 8 నుంచి 10 సీట్లో 12 సీట్లో తెలంగాణలో గెలుస్తుంది అన్నట్టు ఆయన చెప్తా ఉన్నారు అనమాట. నిజంగా అసలు బీజేపీకి తెలంగాణలో అన్ని సీట్లు గెలిచే సత్తా ఉందా? అంత క్యాడర్ ఉన్నారా? లేకపోతే తెలుగుదేశాన్ని నమ్ముకుంటున్నారా వాళ్ళు అక్కడ? తెలుగుదేశం ఖచ్చితంగా సానుకూలంగా పనిచేస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం అధిష్టానం నుంచి అయితే ఎవరికి పని చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేవు. ఇప్పటి ఓకే. వరకు అయితే స్తబ్దంగానే ఉన్నాము. కాకపోతే అక్కడ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి, వన్ ఆఫ్ ది అలయన్స్ పార్ట్నర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి అనుకూలంగానే ఉంటాము. అవసరమైతే ఎవరైనా బీజేపీ నాయకులు అడిగితే వాళ్ళకు మేము మద్దతుకు తెలుపుతాం, అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇక ప్రశాంత్ కిషోర్ చెప్పని ఎవరు చెప్పని, ఇక్కడ నరేంద్ర మోదీ హవా నడుస్తుంది, ఒక వేవ్ నడుస్తుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ తప్పించి కంపారిజన్ గా నరేంద్ర మోదీని కంపేర్ చేసే క్యాండిడేట్ ఎవరు లేకపోయారు. ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నరేంద్ర మోదీని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఐఎన్డీఏ కూటమిలో, కాంగ్రెస్ కూటమిలో ఈ రోజు ఒకటి చేరుతున్నాడు, రేపు ఒకటి వెళ్ళిపోతున్నాడు, రేపు ఇంకోటి చేరుతున్నాడు, ఇంకోటి వెళ్ళిపోతున్నాడు. ఆ యొక్క కూటమి అనేది ఒక స్టెబిలిటీగా లేదు. దాంట్లో ఎవడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గురించి మాట్లాడడానికి కూడా ఆ కూటమి రెడీ లేదు, ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఒకరిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ చేస్తే నువ్వు ఎందుకు రాబోయి, నేనైతాను, మమతా బెనర్జీ చేస్తే అక్కడ నుంచి ఇక్కడ శరద్ పవార్ లేస్తాడు, చచ్చిపోయే ముందు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయితే అంటాడు. సో అలాంటి రకరకాల వ్యక్తులు, అలా లాలు ప్రసాద్ కూడా ఉన్నాడు, లాలు ప్రసాద్, నితీష్ కుమారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆ యొక్క కూటమిలో ఉన్నారు. ఆ కూటమి ఎప్పుడెక్కడ జరుగుతుందో, ఎక్కడ ఉంటుందో పోతుందో లేనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా అందరి దృష్టి నరేంద్ర మోదీ పైన ఉంది, ఖచ్చితంగా నరేంద్ర మోదీ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ 3 ఆ విధంగా తయారైపోయింది ఓటర్ల 3. సో దానికి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పే పరిస్థితులు లేరు, ఏమి సంస్కరణలు తీసుకొస్తారనే చెప్పే పరిస్థితులు లేరు. ఇంకోటి ఎక్కడ ఉగ్రవాద మూలాలు దాడులు జరిగినా, ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దాని యొక్క మూలాలు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ లో తేలుతుంది. సో దానికి కారణం ఏంటంటే ఈ యొక్క అక్రమంగా చొరబాటుదారులని, ఈ యొక్క ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళు, అసదుద్దీన్ లాంటి వాళ్ళు ఇక్కడ అక్రమంగా షెల్టర్స్ ఇచ్చి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు చేయించి ఒక బోగస్ ఓటింగ్ ద్వారా ఎంఐఎం పార్టీ ఇక్కడ గెలవడం జరుగుతుంది హైదరాబాద్ లో ముఖ్యంగా. అలాంటి ఉగ్రవాద స్థావరాలుగా హైదరాబాద్ మారింది. సో అలాంటి విషయాలన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్ ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకు ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా 10 సీట్ల వరకు గెలవచ్చు ఈ యొక్క ఇష్యూస్. ఇంకోటి 8 లక్షల బోకస్ ఓటింగ్స్ మన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, నేపాల్ నుంచి, అక్కడ నుంచి మా ఇల్లీగల్ గా అక్రమంగా చొరబాటు చేసి ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకోండి, మదర్సాల్లో అక్కడ ఇక్కడ స్థావరాలు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ముస్లింలతో మమైక్యమై వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకొని ఇక్కడ సంసారం చేసుకుంటూ ఈ అక్రమంగా చొరబాటుదారుల యొక్క ఓటర్లు ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు అంటే బోగస్ ఓట్స్ దాదాపు 6 లక్షల పై చిరుకున్నాయి. ఆ ఓటింగ్స్ అనేది ఎన్నికల కమిషన్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ అక్రమంగా ఓటింగ్స్ ఆ యొక్క బోగస్ ఓట్స్ తీసేస్తే మాత్రం ఖచ్చితంగా అసౌద్దీన్ వయసు ఓడిపోతాం. ఆ ప్రయత్నం బీజేపీ క్యాండిడేట్ కూడా చేస్తుంది, బహుశా ఇప్పుడు అంత టైం లేదనుకుంటాను ఆ క్యాండిడేట్స్ ఆ బోగస్ ఓట్ ఏరివేసి, ఇట్ ఈస్ టూ లేట్. 4 రోజులు ఏం చేస్తారు? నెల రోజులు ఏం చేయని పరిస్థితి ఉండదు, నెల రోజులు అసలు ఏమి ఉండదు. ఆ ఎలక్షన్ దాటనే వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక 10 సీట్లు దాకా వస్తాయి అంటారు కదా సార్, అంటే స్ట్రాంగ్ సీట్లు మీకు ఏం కనబడుతున్నాయి? బీజేపీ ఇవి గెలవబోతుంది, ఇవి గెలవచ్చు అన్న సీట్లు ఏమున్నాయి? స్ట్రాంగ్ సీట్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, నిజామాబాద్, నిజామాబాద్ ఒకటి, మళ్ళీ మహబూబ్ కరీంనగర్, నగర్ అన్నారు ఇందాక. మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ చేవెళ్ళ. బహుశా ఇక్కడ టఫ్ ఉంటది, మన మల్కాజ్గిరి కొంచెం టఫ్ ఉంటది. ఓకే. అన్ని రకాల క్యాండిడేట్స్, ఎందుకంటే చాలా సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సెటిలర్ 3 ఎక్కడ ఉంటుందో తెలియదు. ఖచ్చితంగా మల్కాజ్గిరి టఫెస్ట్. ఇక భువనగిరి, మళ్ళీ నల్గొండ డిస్టిక్ లో కొద్దిగా ఈ కోమటి రెడ్డి వాళ్ళ కొంచెం ప్రభావం ఉంటుంది కాబట్టి అది కొంచెం డౌటే. ఈ ఖమ్మం అయితే కాంగ్రెస్ కి పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఓకే, ఖమ్మం కాంగ్రెస్ కి. ఖమ్మము
ఈ నల్గొండ ఈ యొక్క ప్రాంతాలు, వరంగల్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కి రావచ్చు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అవ్వండి, ఎందుకంటే ఆ మహారాష్ట్ర ప్రభావం కూడా కొంచెం ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చేవెళ్ళ, మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో బీజేపీ ఖచ్చితంగా పుంజుకుంటుంది. బీజేపీ క్యాండిడేట్ అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయాలు, ఆర్టికల్ 370 ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రజలు తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. నువ్వు కంపారిజన్ కాంగ్రెస్ బీజేపీ క్యాండిడేట్ కంపేర్ చేసుకుంటే ఇలాంటి విషయాలు చెప్పడానికి కాంగ్రెస్ క్యాండిడేట్స్ అభ్యర్థుల దగ్గర ఏం లేవు. వాట్ వీ హావ్ డన్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే చెప్పడానికి కరెక్ట్ అయినటువంటి స్టఫ్ ఏం లేదు వాళ్ళ దగ్గర, బీజేపీ దగ్గర ఉంది. దాన్ని సద్వినియోగపరచుకుంటే మాత్రమే ఖచ్చితంగా బీజేపీ నెంబర్ వన్ స్థానానికి ఇక్కడ వస్తుంది. ఓకే, బీజేపీ కనుక నెంబర్ వన్ స్థానం తెలంగాణలోకి వస్తే మాత్రం అది రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్కి ఎంత డేంజరో తెలియదు, కానీ బీఆర్ఎస్కి మాత్రం డేంజరే. బీఆర్ఎస్ని ఆమాంతంగా కబలిచ్చేస్తుంది ఇంకా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమొచ్చినా బీఆర్ఎస్ గతం అనమాట. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇస్తే కూడా ఎవరు కొట్లాడడానికి లేదు, కాంటెస్టెంట్కి లేదు అసలు. ఎవరు ఉన్నారు ఆ కేఏపాల్ పార్టీలో మొన్నటి దాకా పోయినటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ ఆ బాబు మోహన్ లాంటి వాడు క్యాండిడేట్ ఇప్పుడు మెదక్లా మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చాడా బాబు మోహన్? వచ్చాడు. కేఏపాల్ ఓకే, దగ్గర పోతే మనడు పిలిపించినంట, అరే రారా బామ్మర్దన, సరే బాబు వచ్చినాడు, వచ్చిందనమాట. అట్లా బాబు బామ్మర్దన వస్తాయి ఇద్దరిది. అవును. పాడగుడు మళ్ళీ ఇక మాదిర ఈ కుంటి జ్ఞానేశ్వరు, ఈడో దొంగ, ఇప్పుడు కుంటోడు గుడ్డోడు పిచ్చోడు అలాంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ క్యాండిడేట్. మంచోడు మాత్రం ఎవ్వరు లేడు. అవును, కేసీఆర్ పొందు బీఆర్ఎస్ చెప్పారా ఆల్రెడీ సార్? ఖతం అయిపోయింది, ఇప్పుడు ఎన్నికల అదే, తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. కేసీఆర్ కూడా ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తాడని అసెంబ్లీకి ఇష్టం లేదని అప్పుడు కొన్ని రూమర్స్ వినబడినాయి, కేసీఆర్ అక్కడ పోటీ చేస్తున్నట్లేదు. నల్లగొండ్ల కుటుంబము ఎవడు ఎప్పుడు జైలుకి పోతాడు ఎవరికి తెలియదు, ఏ రాత్రికి పండుకుంటామో ఏ రాత్రికి జైల్లో పండుకుంటామో తెలియదు వాళ్ళకు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పుడు నామినేషన్ వేసి ధైర్యం కూడా చేయట్లేదు, ఎన్నికల బరిలో వీళ్ళే దిగట్లేదు. వీళ్ళని నమ్ముకొని ఏ క్యాండిడేట్ పోతాడు? రేపు ఎన్నికల్లో బరిలో దిగిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేసిన తెల్లారి కేసీఆర్ తీసుకొని లోపల పడేస్తే ఇంకా ఓటు పరిశ్రమ చేయాలి. అప్పుడు పరిస్థితి ఎందుకు క్యాండిడేట్? నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావో ఎప్పుడు జైలు ఉంటావో ఎవరికి తెలియదు, అందుకే ఎవడు కొట్లాడలేదు. వస్తే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్నట్టు గుంటోడు గుంటోడు లాంటి వాడు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు, బాబుమోహన్ లాంటి వాడు, కాసాని లాంటి వాడు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు కదా, కాలక్షేపం కావాలి, ఇంట్లో కూర్చొని ఎందుకు పని పుట్టుగా అని చెప్పేసి అలాంటి వాళ్ళు పనికి మాలలు వచ్చి కంటెస్ట్ చేయడం జరుగుతుంది. సీరియస్ బాబుమోహన్ పాలిటిషియన్ అయితే ఎవరు కంటెస్ట్ చేయట్లేదు. యా సీరియస్ పొలిటిషన్ అయితే ఇప్పుడు కంపల్సరీ బీఆర్ఎస్ తరపున అయితే పోటీ చేయరు, ఏమైనా పోటీకి అవకాశం ఉంటే వాళ్ళు కాంగ్రెస్ తో లేదా సిట్టింగ్ ఎంపీ బీజేపీ. కదా రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డికి ఫస్ట్ ఆయన టికెట్ అనౌన్స్ చేశారు కదా. మరి మన కడియం శ్రీహరి కూడా సిట్టింగ్ వరంగల్ సీట్ అనౌన్స్ చేశారు కదా, సీట్ అనౌన్స్ చేసినాక ఎందుకు పారిపోతున్నారు వాళ్ళు? నువ్వు ఉంటావో పోతావో తెలియదు ఆయన, నీతో నిన్ను నమ్ముకుంటే మేము మునిగిపోతాము, నీకు నీ పార్టీకి దండం అని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు కదా. అదే, అంటే ఒకటే బీఆర్ఎస్ సార్, పార్టీ ఒక వైరస్ గా మారింది. అదే అవకాశవాద రాజకీయాలకి బేసిక్ గా నాయకులు అందరూ కూడా అలవాటు పడిపోయారు, ఎక్కడ అధికారం ఉంటే దాని చుట్టూ ఎలా వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో అంటే బీఆర్ఎస్ అయినా లేకపోతే అవకాశవాద రాజకీయాలు ఒక అభ్యర్థులలో అవకాశం చూసుకుని వెళ్తారు నిజమే, కానీ ఒక పార్టీ ఈ విధంగా దిగజారిపోవడం అనేది బహుశా దేశ చరిత్రలో మొదటిసారి. అవును అవును, నువ్వు అవకాశవాదులు ప్రతి పార్టీలో ఉంటారు, మా పార్టీలో కూడా అవకాశవాదులలో ఒకటి రేవంత్ రెడ్డి కూడా, నేను ఫ్రాంక్లీ స్పీకింగ్, అది ఎందుకంటే చాలా మంది మా దగ్గరికి వెళ్ళిపోయారు అవకాశవాదులు, అవకాశం గురించి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు పదవులు అనుభవించారు, ఓకే పార్టీ ఏ విధంగా ఉంది అలాగే ఉంది కదా. కింద భూమి ఏ విధంగా ఉంది, పైన ఆకాశం ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఉంది, వచ్చేటోడు వస్తుండు పోయేటోడు పోతుండు, అదే కంపేర్ చేసుకోండి బీఆర్ఎస్ కి. పార్టీ జెండా పునాదులే బిగించారు వాళ్ళు, ఇప్పుడు జెండా కింద పడుకుంటే వాడొక దిక్కు వీడొక దిక్కు పట్టుకుని నిలబడ్డారు, ఇంకో గట్టికి గాడికి వస్తే కేసీఆర్ జైలుకు పోవడం, ఆ జెండా కొట్టుకపోవడం అంతే, ఇంకా అంతకు మించి ఏముంది, జెండా పడుకుని హరీష్ వెళ్ళిపోతాడేమో. అంతే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.